అంటే అసలు ఎలిమినేషన్ అనేది ఎందుకు జరిగిందో మీరే చెప్పాలి. ఎందుకు జరిగిందో నేను ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పండి, నేను అది మార్చుకుంటాను. ఎందుకంటే అది కూడా రియల్, ఇది కూడా రియలే కాబట్టి మేబీ మీకు ఏదైనా అనిపిస్తే మీరే చెప్పండి. ఎలిమినేషన్ నాకు బయటకు వచ్చిన తర్వాత జనాల కామెంట్స్ అండ్ వీడియోస్ చూస్తే రెండే రీజన్ చెప్తున్నారు, ఒకటి వెటకారం, ఇంకోటి రేవన్ ని తిట్టడం వల్ల. సో ఆ రెండిట్లలో నేను చేసిన తప్పేం లేదు. వెటకారం అనేది అది నా మాట తీరు, అది వెటకారం అని వీళ్ళు పెట్టుకున్నారు పేరు. రేవంత్ అన్నది నేను పచ్చి నిజం, తను తను చేసిందే నేను చెప్పాను. ఎందుకంటే తను ఒక మాట చెప్పి వేరే వాళ్ళు ఒక మాట చెప్తే రెండు కలిపి చెప్తాడు. నేను ఉన్నదే చెప్పాను, ఒకవేళ నేను లేనిది చెప్తే అప్పుడు నన్ను ఈ జనాలు ఓటేస్తేనే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. నేను రేవంత్ విషయంలో నేను చేసిన నా ఎలిమినేషన్ నేను పేరా అన్పేరా అని చెప్పను. రీజన్ ఏంటో కూడా నేను అడగను, కాకపోతే జనాల చేతులు. ఎందుకంటే 12 వీక్స్ నన్ను కాపాడుకున్నారు ఈ జనాలు. సో ఒక వీక్ నన్ను తీసేయడం వల్ల నేను జనాలని అన్పేరా అని చెప్పలేను. సో వాళ్ళు ఏది చేసినా బిగ్ బాస్ కెళ్ళి ఏం నేర్చుకున్నానంటే, ఇంతకుముందు ఇక్కడ అలారం పెట్టుకుని మళ్ళీ లేచి మళ్ళీ అలారం బంద్ చేసుకుని మళ్ళీ లేచి మళ్ళీ అలారం బంద్ చేసుకున్నాను. అక్కడ ఒక్కసారి ఎయ్యగల పాటలు ఇవ్వాలి, లేకపోతే కుక్కలు మరుగుతాయి. నేను ఇది కొత్తగా వింటున్నా రీజన్, ఎందుకంటే అసలు ఈ కామెంట్ ఈ వీడియో కూడా నేను చూడలేదు. నాకు రెండే రీజన్స్ వినిపించాయి. ఆ రెండు రీజన్ మెయిన్ రీజన్ బయట అందరూ రేవంత్ ని తిట్టడం వల్ల అంటున్నారు, కానీ అది నేను తిట్టలేదు. అది వాస్తవం బిగ్ బాస్ లో గేమ్ మాత్రమే కావాలి, కామెడీ కోసం నన్ను పిలవలేదు. నన్ను పిలిచేటప్పుడు కూడా పైమ కామెడీ చేయాలని నాకు చెప్పలేదు, గేమ్ బాగా ఆడాలని చెప్పారు. కాబట్టి అంటే నేను కామెడీ చేస్తానని తెలుసు, కానీ స్ట్రెంగ్త్ అనేది చాలా ఫిజికల్ గా నేను స్ట్రెంగ్త్ అని తెలియదు కదా మీకు. ఎవరికి నేను అంత బాయ్స్ ని కూడా నేను ఆపగలుగుతా, గర్ల్స్ ని కూడా ఆపగలుగుతా. అంటే నేను నా బాడీ చూసి అంటే ఇంత బక్కగా ఉంది ఎవరు ఆపలేదు అనుకుంటారు, కానీ సో అదే ఫిజికల్ గా కూడా నేను చాలా గట్టిగా నేను ఆపగలుగుతానని చెప్పేసి అక్కడ నాకు బిగ్ బాస్ లో తెలిసింది. కామెడీ అంటే మీ అందరికి తెలుసు, కానీ గేమ్ పరంగా కూడా తెలియాలని కామెడీని పక్కన పెట్టి గేమ్ ఆడా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. ఆ మాట వింటుంటే ఊహ బాగుంది అబ్బా. ఖచ్చితంగా నేనే అనుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం కొట్టింది. లేదు నాకు ఇష్టమైన ప్లేస్ కా, నాకు ఇష్టమైన ప్లేస్ మా ఇల్లే, వచ్చేసాను కదా. శ్రీసత్య ఆట బేసిక్గా తనతో నేను ఫ్రెండ్షిప్ చేయలేదు, మొన్న మొన్న ఒక వీక్ చేశాను కాబట్టి 1 వీక్ నుంచి అయితే నాతో బాగుంది. ఆట పరంగా అయితే ఫస్ట్ లో లేదు, ఇప్పుడు ఉంది. కీర్తితో ఎక్కువ బాండింగ్ లేదు, ఇప్పుడిప్పుడు అయింది. కానీ ఇనాయ ఫస్ట్ లో నాతో చాలా బాగుంది, కానీ నెక్స్ట్ అసలు అది రియల్ ఫ్రెండ్ అయితే అది నేను ఏదైనా తప్పు చేసిన చెప్పాలి. అది జనాల చేతిలో ఉందండి.